నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డ్రోన్ సహాయంతో కెమికల్ స్ప్రే ప్రారంభం ప్రజా శ్రేయస్సు కోసం ఏ అవకాశాన్ని వదులుకోమన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోవిడ్ 19 నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి భౌతిక దూరం పాటించాలన్న ఐఎంఏ ప్రతినిధులు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రూనాట్ మెషిన్లు ఏర్పాటు ప్రజలు ఆందోళన చెందవద్దన్న నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసులు క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సాయం దాతలు చేయుతనివ్వాలని పిలుపునిచ్చిన సిఐ సోమశేఖర్ రెడ్డి స్వీయ గృహ నిర్బంధం పాటించాలన్న ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కెమికల్ స్ప్రే చేసేందుకు ఏర్పాటు చేసిన డ్రోన్ యంత్రాన్ని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శనివారం ప్రారంభించారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కోవిడ్ 19 విస్తరణను అదుపు చేసేందుకు స్ప్రేయర్లు ట్రాక్టర్లు ఫైర్ ఇంజన్లతో పాటు నాసిక్ డ్రోన్ యంత్రాలతో పిచ్చికారి ప్రారంభించారు స్థానిక గాంధీ చౌక్లో డ్రోన్ యంత్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం ఈ అవకాశాన్ని వదలకుండా సద్వినియోగం చేసుకుంటామన్నారు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రజల రక్షణ కోసం ఎందులోనూ రాజీ పడేది లేదన్నారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని అందరి సహకారం వల్లే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందన్నారు ప్రజా శ్రేయస్సును దృష్టిలో తీసుకొని లాక్డౌన్ నిబంధనలు కఠినం చేశారని బయట రోడ్లపై అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తారని ఎమ్మెల్యే హెచ్చరించారు కరోనా వైరస్ ని అదుపులోకి తీసుకురావడంలో భాగంగా శానిటేషన్ మీద మున్సిపాలిటీలో ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది మొన్న కూడా నాసిక్ నుంచి ఒక కొత్త యంత్రాన్ని తీసుకొచ్చి పూర్తిగా ప్రతి చోట కూడా బాగా సోడియం హైపోక్లోరైట్ స్ప్రే అయ్యేటట్టుగా చూస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ డ్రోన్ తోటి స్ప్రే చేయించే గన్స్ని కూడా తీసుకురావడం జరిగింది అంటే ఎక్కడ కూడా ఏ చిన్న ఆప్షన్ ఉన్నా సరే దాన్ని వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా ఏది బాగా పనిచేస్తే దాన్ని మనం వాడాలి అనే ఉద్దేశంతో ప్రజల ఆరోగ్యమే ముఖ్యం ఎక్కడ కూడా వారికి వాళ్ళ శ్రేయస్సే ముఖ్యం అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం దీంట్లో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలా ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం మనకి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజల సహకారం చాలా ఎక్కువ అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది మనం అదుపులోకి తీసుకురావాలంటే కేవలం మన స్వయం నియంత్రణ వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా లాక్డౌన్ని పాటిద్దాం లాక్డౌన్ని పాటించగలిగితేనే మనం ఈ కరోనాను జయించగలుగుతాం అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఈ పోలీసులు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు ఎక్కడికైనా బండ్లు సీజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను పోలీసులు కానివ్వండి లేకపోతే అధికారులు కానివ్వండి కొంచెం కఠినంగా అనిపించినా మీకు అది మన మంచికే అనే విషయం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే కఠినంగా లేకపోతే ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అదుపులో పెట్టాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా దీనికి వేరే రకంగా అపార్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరు సహకరించమని చెప్పేసి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజున డ్రోన్ టెక్నాలజీ ద్వారా కూడా మనం కంపల్సరీగా 30 ఫీట్ హైట్ నుంచి కూడా గాలిలో ఉండేటువంటి వాతావరణాన్ని కూడా శుద్ధి చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది ఆల్రెడీ మనం దగ్గర ఉన్న యంత్రాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 20 ఫీట్ వరకు వెళ్తున్నాయి ఇప్పుడు 30 ఫీట్ హైట్ వరకు వెళ్తుంది కాబట్టి డెఫినెట్గా మనం మంచి వాతావరణాన్ని ప్రజలకు అందించాలి ఎక్కడైనా కరోనా వైరస్ ఎక్కడ ఉన్నా ఏ రోగమైనా ఉన్నా కూడా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ 20 ఫీట్ వరకు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సోడియం హైపోక్లోరైట్ ద్వారా అన్ని ప్రాంతాలని శానిటైజేషన్ చేయడం ఉపయోగిస్తున్నాం అదేవిధంగా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిని కూడా మనం ఈ యొక్క శానిటైజేషన్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రజలు ఎన్నింటి ద్వారా కూడా వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అదేవిధంగా చేతుల్ని తరచుగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి సామాజిక దూరాన్ని పాటించాలి
సాధ్యమైనంతవరకు వీధుల్లోకి రాకుండానే ఉండాలి లాక్డౌన్ పాటించాలి ఇవన్నీ చేస్తే గనక తప్పనిసరిగా మన ప్రాంతంలో ఈ యొక్క కరోనా వైరస్ నే విస్తృతి రాకుండా ఉండేందుకు మన ప్రయత్నం చేయాలి అందరిని కోరుకుంటూ కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తమవంతు సాయంగా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ చేయుతనందించారు స్థానిక ఎంపీ పూజా బ్రహ్మానంద రెడ్డి నివాసంలో 45,000 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడి ప్రపంచమే వణికిపోతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్య సాయం అందించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో ఉండటమే సురక్షితమని ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎంపీ సూచించారు కోవిడ్ 19 వైరస్ సంబంధించి ఎంతో మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా చాలా ఇబ్బందికరంగా తయారైంది దానికోసం ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు శ్రీ రవీంద్రనాథ్ సార్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళ చెక్కులు అందజేయడం జరిగింది 45,000 రూపాయలు ప్రతి వాళ్ళు కూడా దీంట్లో భాగం పంచుకోవాలి మన ఫైనాన్షియల్ పొజిషన్ మన ఇండియన్ పొజిషన్ కానీ మన ఎస్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్ పొజిషన్ ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సార్ చెప్పినట్టు ఒక 10% వాళ్ళ ఆదాయంలో చేస్తే మన గవర్నమెంట్ అంటే మనమే గవర్నమెంట్ ఏదో కాదు మన ప్రజలమే మన ప్రజలు మన బాధ్యత కాపాడాల్సి మనం అందరినీ కాపాడాల్సి బాధ్యత మనకు ఉంది కాబట్టి ఇప్పుడే రవీంద్ర సార్ చెప్పినట్టు జర్మనీలో వాళ్ళు శాలరీ కూడా ఒక 50% శాలరీ తీసుకొని పనిచేసి ఆ దేశాన్ని కాపాడుతున్నారు అట్లే మనం కూడా మన ఆంధ్రప్రదేశ్ కానీ మన ఇండియాని కాపాడాలంటే మనం కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం ముఖ్యంగా ప్రజలకందరికీ ఒకటే విన్నపం వాళ్ళందరినీ ఇంట్లో ఉండండి సేఫ్గా ఉండండి ఉంటే మనం ఈ యొక్క కోవిడ్ 19 వైరస్ను ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం కాబట్టి దయచేసి మీరంతా గవర్నమెంట్ ఏదైతే మనకు సూచనలు ఇచ్చిందో దాన్ని ఇంత పాటించాలని కోరుకుంటూ అందరికీ మీరంతా అధికారులకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ కరోనా ఉద్యుక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది దీనికి వచ్చి నంద్యాల ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు అందరూ వారి ఇళ్లలో ఉండి ప్రభుత్వముకు మన పోలీసు వాళ్లకు నాయకులకు అందరికీ సహకరించాలని ఈ దీంట్లో వచ్చి మన నాయకులు బ్రహ్మానందరెడ్డి గారు అయితేనేమి ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అయితేనేమి ఎంతో కృషి చేస్తున్నారు వారు ఎన్నో సహాయ సహకారాలు కూడా చేసి ఎంతోమందికి వచ్చి భోజనాలు పెడుతున్నారు దీంట్లో మనం చేయవలసింది ఏమిటంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా చేయడం ఒకటి ఇళ్లలో ఉండి శుభ్రంగా చేతులు 20 నిమిషాలకో గంటకో 2-3 సార్లు కడుక్కొని ప్రభుత్వానికి సహకరించాలని ఈ ప్రభుత్వం మనకు ఎంతో చేస్తుంది కాబట్టి మనం కనీస ధర్మం పాటించాలని చెప్పి కోరుతున్నాము దీంట్లో నేను ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తున్నాను నంద్యాల జిల్లా ఆసుపత్రి శాంతరామ్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది సెక్యూరిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఐఎంఏ ఆధ్వర్యంలో మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు ప్రత్యేకించి ఆసుపత్రిలోని నర్సింగ్ స్టాఫ్ ఐసోలేషన్ క్వారంటైన్ సిబ్బందికి 3-లేయర్ N95 మాస్కులు అందజేశారు ఈ సందర్భంగా ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ వినోద్ డాక్టర్ అనిల్ డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్ మణిదీప్ ఆధ్వర్యంలో సిబ్బందికి కోవిడ్ 19 పై పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేతుల పరిశుభ్రత పాటించాలని అన్నారు అత్యవసర రీత్యా బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్లు వినియోగించాలని సూచించారు తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత మెడిసిన్స్ ట్రీట్మెంట్ అనేది తర్వాత విషయం సో ముందు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మనం చేయగలిగింది సో దీనికి సంబంధించి మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మన హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ కావాల్సిన మాస్కులు శానిటైజర్లు N95 మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేశాము సో ఇది ఒక ఇనిషియల్ హెల్ప్ మాత్రమే ఫ్యూచర్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్లకు ఇంకేమైనా సహాయం కావాలంటే మా అసోసియేషన్ తరఫున చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వణికిపోతా ఉంది దానికి డాక్టర్లంతా తమ వంతు కృషిగా చాలా వర్క్ చేస్తూ ఉన్నాము మా హాస్పిటల్ తరఫున ప్రభుత్వ డాక్టర్లు ఇంతవరకు మేము 3 టీములుగా డివైడ్ అయ్యి ENT డాక్టర్లు ఫిజిషియన్ మళ్ళీ డేటా ఎంట్రీ ఆపరేటర్లతో దాదాపుగా 850 టెస్టులు నంద్యాల మరియు పరిసర ప్రాంతాల్లో
థ్రోట్ శాంపిల్ చేసి పంపించాము. దాంట్లో రెండు పాజిటివ్లు వచ్చినాయి. మిగతా కొన్ని రిపోర్ట్లు వెయిటింగ్. ఈరోజు నంద్యాల ఐఎంఎం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి కావాల్సిన శానిటైజర్లు, మాస్కులు మరియు N95 మాస్కులు ఇచ్చినందుకు నేను చాలా అభినందిస్తున్నాను నంద్యాల ఐఎంఏని. నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ఐఎంఏ. నేను దానికి గర్వపడుతున్నాను. ఇదే కాదు, నంద్యాల ఐఎంఏ అంటే స్టేట్ లెవెల్లోను మళ్ళీ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు ఉంది, మంచి సేవాభావం ఉంటుంది, మళ్ళీ వర్క్ కూడా అదేవిధంగా ఉంటుంది. హెల్త్ క్యాంప్స్ అయితేనేమి ఏదైనా ప్రాబ్లమ్ను ఫేస్ చేయడానికి కూడా నంద్యాల ఐఎంఏ ముందుంటుంది. సో వారికి మరొకసారి మా డిస్టిక్ హాస్పిటల్ తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం కరోనా వైరస్ చేసేదాన్ని కరోన్మాదం అనొచ్చు. అది ఒక ఉన్మాదం మాదిరిగా మనం ఎందుకు ప్రయత్నిస్తాం. దానికి ఆయుధం కరోనాస్త్రం. ఆ కరోనాస్త్రమే మనం కట్టుకునేటువంటి మాస్కులు, శానిటైజర్లు, N95 మాస్కులు మనము రక్షించుకోవాలి. ప్రపంచం ఈ కరోన్మాదం అనేటువంటి విపత్తు నుంచి బయటపడేదానికి ముఖ్యమైన కారకులు డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆసుపత్రుల్లో పనిచేసే పారామెడికల్ స్టాఫ్, టెక్నీషియన్స్, క్లీనర్స్, వీళ్లే నిజంగా ఇప్పుడు ప్రపంచం ఒక 2-3 నెలల తర్వాత బ్రతికి బయటపడిందంటే కారణం మన వైద్య సిబ్బంది. ఈరోజు భారతీయ వైద్య సంఘం నంద్యాల డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మా వంతుగా మీకు సహకారాన్ని ఇవ్వడానికి మేము అనుకున్నాము. ఇంకా ముందు ముందు కూడా మనం అందరం ఒక కుటుంబం, వైద్య కుటుంబం, సహాయం చేసి ముందుకొస్తాము. మీకు అందరికి కూడా మా వైద్య సంఘం తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు మా ప్రభుత్వ ఆసుపత్రి నందు శానిటేషన్ ఎంప్లాయీస్, సెక్యూరిటీ ఎంప్లాయీస్ వాటందరికీ మాస్కులు, శానిటైజర్లు ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా నర్సింగ్ స్టాఫ్కి N95 మాస్క్, అంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే పేషెంట్స్ బాగా దగ్గర ఉంటారో వారి కోసం ట్రిపుల్ లేయర్ N95 మాస్క్ అందజేయడం జరిగింది. హరిజనవాడలో న్యాయవాది లక్ష్మీదేవి సోమశేఖర్ రెడ్డి దంపతుల సహకారంతో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా కూరగాయల కిట్లు పంపిణీ చేశారు. హరిజనవాడలోని దాదాపు 500కు పైగా కుటుంబాలకు ఇంటింటికి తిరిగి కూరగాయలు అందజేయడంతో పాటు కరోనా వైరస్ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పేదల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని దాతలు చెయ్యి చెయ్యి కలిపి నిరుపేదలను ఆదుకోవాలని కోరారు. ఒకే రోజు హరిజనవాడలో 500 కుటుంబాలకు లక్ష్మీదేవి దంపతులు కూరగాయలు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. స్వీయ గృహ నిర్బంధాన్ని కొనసాగిస్తూ వైద్యులు ప్రభుత్వ సూచనలు పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని సూచించారు. మన ఆరోగ్యం, మన సంక్షేమం కోసమే పోలీసులు నిబంధనలు కఠినం చేశారని, ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఒక 500 కుటుంబాలకు ఈ వెజిటబుల్స్ సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఒకటే, ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఒక మంచి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినండి. న్యూట్రిషన్ ఫుడ్ వల్ల ఈ వైరస్ను కంట్రోల్ చేసుకోవచ్చు. మీ రెస్ట్ అండ్ పవర్ పెంచుకోండి. దయచేసి ఇంట్లో నుంచి బయట రావకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నూనెపల్లెలోని హరిజనవాడలో దగ్గర దగ్గర 500 కుటుంబాలకి ఈరోజు లక్ష్మీదేవి, అడ్వకేట్ లక్ష్మీదేవి గారు, అలాగే సోమశేఖర్ రెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో 500 కుటుంబాలకి ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క కరోనాని జయించడం అంటే కేవలం ప్రభుత్వం పనాన ఎవరు కూడా భావించకూడదు. తలా ఒక చేసి ఇది మన బాధ్యత, సామాజిక బాధ్యతలాగా ప్రతి ఒక్కరూ భావించి నంద్యాలలో ఎవరు కూడా పస్తులు ఉండకూడదు అనే ఒక సంకల్పంతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాను. కాబట్టి ఈరోజు మీ ఇద్దరు దంపతులకి, ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరెంతోమంది దాతలు ముందుకు రావాలి. ఎందుకంటే ఇలాంటి క్లిష్టమైన సమయాల్లోనే నిజమైన సేవ చేసే భాగ్యం మనకు లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తలా ఒక చేద్దాం. ఈ కరోనాని
जयदाजेस्तू अलागे प्रजलोटे विज्ञप्ति चेस्ना निन्नी फोन पोलिस आलिस पटको बंल सीज़ी अच्छे परिस्थिति चाटी पोकू परिस्थिति मन अदुपलो अंटे कोई कठिन निर्णय तीसुकोक तप्पदु प्रति लाक्डौन पाटिस्ते एवर की एटुवंटि इब्बंदुलु उंडवु ఈ ఒక కూరగాయలు గాని అండి సరి నిత్యవస సర్కిల్ గాని ప్రతి వాడికి కూడా పంపిడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి అందరూ ప్రపంచమంతా గజగజలాడుతుంది ఎక్కడో చైనాలో పుట్టి చైనాలో వుహాన్ నగరంలో పుట్టి ఈ రోజు ప్రపంచమంతా వ్యాపించి అందర్ని మరణాలకు గురిచేస్తుంది ఇటువంటి తరుణంలో మనల్ని ప్రజల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నప్పటికీ లాక్ డౌన్ ను విధించి ప్రజల ప్రాణాలే ముఖ్యమని మన ప్రధానమంత్రి గారు ఈ రోజు గట్టి చర్య తీసుకున్నారు అదే విధంగా మన రాష్ట్ర సీఎం గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నో పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యము అంటూ అన్ని విధాల కోవిడ్ టెస్ట్ చేయిస్తూ అందరికీ క్వారంటైన్ ను పంపిస్తూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అన్ని విధాల ఈ రోజు నిత్యావసర సరుకులైతేనేమి ప్రజలకు కావాల్సిన వైద్య అవసరాలైతేనేమి అన్ని సమకూరుస్తూ పని చేస్తున్నాను కాబట్టి నా సామాజిక బాధ్యతగా నా వంతు బాధ్యతగా ఈ రోజు ఈ నిత్యావసర సరుకులను కూరగాయలను ప్రజలకు పంపిణీ చేసి నా వంతు బాధ్యతగా వారికి సేవ చేస్తున్నాను కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చేయాలన్న మన సీఎం గారి ఆదేశానుసారం అయితేనేమి మన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ కూరగాయల పంపిణీ నూనెపల్లిలోని హరిజనవాడలో చేస్తాం. ఈరోజు అమృతరాజు వాడలో హరిజనవాడ నూనెపల్లి ఈరోజు నిత్యావసర కూరగాయలు పంపిణీ చేస్తున్నాము. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ట్రూనాట్ మిషన్లను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ 19 నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లను గుర్తించి ఐసోలేషన్ చేసేందుకు వీలుగా 4 ట్రూనాట్ మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రూనాట్ మెషిన్ల ద్వారా రోజుకు 100 శాంపిల్స్ ను సేకరించి పరీక్షలు చేయవచ్చన్నారు. ఉదయం శాంపిల్స్ సేకరించి అదే రోజు సాయంత్రానికి లేదా మరుసటి రోజు ఉదయం వ్యాధిని నిర్ధారించి బాధితులను వైద్యం అందించవచ్చని తెలిపారు. వ్యాధి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంట్లోనే ఉంటే సేఫ్ గా ఉండవచ్చని అన్నారు. దీనికి మేము నంద్యాల మరియు పరిసర ప్రాంతాల కోసం మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి నేను డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ చంద్రకళ రాఘవేంద్ర అండ్ డాక్టర్ జఫ్రుల్లా కలిసి మొబైల్ టీమ్గా ఏర్పడి ఫీల్డ్లో చేస్తూ ఉన్నాము. దానికి వీటీఎం అని ఇంతకుముందు మీడియా వచ్చేది. ఆ మీడియాని మేము స్వాప్ చేసిన తర్వాత తిరుపతికి పంపించాల్సి వచ్చేది. దానికి రిపోర్టు 2 to 3 days పడుతూ ఉంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మనకి 4 మిషన్లు ఇచ్చింది, ట్రూనాట్ మిషన్ అని. దీనికి విఎల్ఎక్స్ మీడియా ఉంది, విఎల్ఎం మీడియా లేటెక్స్ అది. ఆ రిపోర్టు మనకి ఈ 4 మిషన్ల ద్వారా డైలీ 100 శాంపిల్స్ మనం ఇక్కడ టెస్ట్ చేయొచ్చు మ్యాక్సిమం. దానికి ఈ ల్యాబ్ కూడా 24 hours వర్క్ చేస్తూ ఉంది. దానికి ఈరోజు మార్నింగ్ శాంపిల్ ఇస్తే ఈవినింగ్ కల్లా మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం నెక్స్ట్ డే మార్నింగ్కి రిపోర్ట్ పేషెంట్కి సర్వ్ చేస్తాము. దానివల్ల మనకి వెంటనే రిపోర్టింగ్ అనేది మన దగ్గరే ఉంటుంది, మనకే వెంటనే తెలిసిపోతుంది ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ అని. మనం పేషెంట్ని ఐసోలేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనికి గవర్నమెంట్ వారు మనకి ఇచ్చారు. నిజంగా మనకి నంద్యాల ప్రజలకి ఇది చాలా అదృష్టం అని చెప్పాలి. కాబట్టి ఎవరు భయపడవద్దు, ఇంట్లో సేఫ్గా ఉండండి. ఎందుకంటే మనకి మాస్క్ ధరించండి, వెంటిలేటర్ వద్దు, ఇంట్లో ఉండండి, ఐసీయూ వద్దు అనే నినాదంతో మేము కష్టపడతా ఉన్నాం. మీరు సేఫ్గా ఉండండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మిషన్ ద్వారా ఎవరికైనా ఉన్నా కానీ త్వరితగతిన మేము రిపోర్ట్ తీసుకుంటాము. రిపోర్ట్ తీసుకొని ఒకవేళ పాజిటివ్ వస్తే
డెఫినెట్గా ఆ పేషెంట్ని ఐసోలేట్ చేసి మేము పక్కన పెట్టేసి ట్రీట్మెంట్ కూడా పెట్టేస్తాము. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇమ్యూనిటీ ఉంటే ఇంతవరకు డెత్లు కాలేదు. ఓన్లీ కోమార్బిడ్ కండిషన్లోనే డెత్ అయింది కాబట్టి దయచేసి ఎవరు భయపడవద్దు, ఎవరు ప్యానిక్ కావద్దు. డెఫినెట్గా మనం మేము మా సహాయశక్తుల కృషి చేస్తాం. ఈ ట్రూనాట్ అనేది మనకు ఈ మధ్య నిన్నటి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే నిన్న ట్రయల్ వేసాము. మామూలుగా ముందు అనంతపూర్కి తిరుపతికి పంపించి రిజల్ట్స్ రావడానికి చాలా వెయిట్ చేయాల్సి వస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఇది సప్లై చేసిందనమాట. దీంట్లో ఏంటంటే రిపోర్ట్స్ పొద్దున్న శాంప్లింగ్ ఇస్తే ఈవినింగ్ రిపోర్ట్స్ ఇచ్చేయచ్చు, ఒకవేళ ఈవినింగ్ ఇస్తే రేపు మార్నింగ్ ఇవ్వచ్చు. ఈ ల్యాబ్ 24 అవర్స్ రన్ అవుతుంది. 3 బ్యాచెస్ ఉంటారు ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా. ఒక్కొక్క బ్యాచ్లో 4 ఉంటారు. అట్లనే నేను ఒక డాక్టర్ ఇన్ఛార్జ్ని, అట్లనే డేటా ఆపరేటర్స్ని కూడా 3 షిఫ్ట్లుగా ఇచ్చారు. సో ఈ ల్యాబ్ 24x7 అవర్స్ 7 డేస్ వర్క్ చేస్తుంది. తర్వాత ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఈ టెస్ట్, ఈ ట్రూనాట్ టెస్ట్ అనేది మనకు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. అంటే నెగిటివ్ వస్తే కన్ఫామ్గా నెగిటివ్ అని చెప్పేయచ్చు, బట్ పాజిటివ్ వచ్చిందంటే ప్రిజెంటివ్ పాజిటివ్ అని చెప్పుకుంటాం. ఈ ప్రిజెంటివ్ పాజిటివ్ వచ్చినటివ్ కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. ఈ కన్ఫర్మ్ చేసుకోవడానికి అప్పుడు మనము తిరుపతికి కానీ అనంతపూర్కి కానీ హైదరాబాద్కి కానీ పంపిస్తాము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్క్రీనింగ్ జరిగిపోతుంది. సో ఈజీగా తొందరగా రిజల్ట్స్ వచ్చేస్తాయి, తొందరగా నెగిటివ్స్ అందరూ బయటపడతారు కాబట్టి ఇది ఒక స్క్రీనింగ్ ప్రాసెస్ మనకి. సో ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడికి స్థానిక నడిగడ్డ వాసులు ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలిచారు. నడిగడ్డకు చెందిన ప్రజలు చందాలు వేసుకొని 1,50,000 రూపాయలను వన్ టౌన్ సిఐ సోమశేఖర్ రెడ్డి చేతుల మీదుగా బాధితుడి కుటుంబ సభ్యులకు నగదును అందజేశారు. అలాగే పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు దాచిపెట్టుకున్న ఓ చిన్నారి పాకెట్ మనీ 1,710 రూపాయలను బాధితుడి కుటుంబానికి అందజేసింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బాధితుడు ఇర్ఫాన్ హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. బాధితుడి సాయం చేసేందుకు నడిగడ్డ వాసులు ఇంటింటికి చందాలు వేసుకొని ఆర్థిక సాయం అందజేయటం గొప్ప విషయమన్నారు. బాధితుడి వైద్యానికి మరో 3 లక్షలకు పైగా వైద్య ఖర్చులు అవుతాయన్నారు. దాతలు స్పందించి ఆర్థిక సాయం అందజేసి ప్రాణాలను కాపాడాలని కోరారు. మీ ఆయనకి నా బర్త్డే ఉంది, అందుకే డబ్బులు జమా చేసుకున్నాను. ఇర్ఫాన్ అన్నకి హెల్త్ బాగాలేదని ఇచ్చేసుకున్నాను. ఇర్ఫాన్ అనేసి అతనికి ఇప్పుడు హెల్త్ బాగాలేదు, అతనికి క్యాన్సర్ బ్లడ్ లెడ్స్ అనేసి దాంట్లో తగ్గడం జరిగింది. అతను హైదరాబాద్లో నీలోపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. గత నెల రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. వాళ్ళ నాన్న వచ్చేసి అమాలి పని చేస్తాడు. అతనికి ఇక ఈవెన్ ఇక్కడ ఇండ్లు కూడా లేకుండా ఒక చిన్న దాంట్లో 1,000 రూపాయల దాంట్లో బాడిక్కుంటున్నారు. కాబట్టి అతని బాధ చూసి అతనికి ఏజ్ కూడా ఇర్ఫాన్ అనే వ్యక్తికి 13 సంవత్సరాలు. అతనికి వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల ఇక్కడ రీఫ్ కానీ కొంతమంది వాళ్ళంతా నడిగడ్లో యూత్ అంతా ఇంతకుముందు కలిసి సుమారుగా అక్కడ ఆ ఏరియాలో ఇటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచినంత ఇంటికి ఇంత అని ఇచ్చేసి దగ్గర సుమారుగా 1.5 లక్ష ఇంతకుముందు మేమే వారం క్రితం వాళ్ళకి వాళ్ళ పెద్దనాన్నకి ఇవ్వడం జరిగింది. అది అక్కడికి వెళ్ళేది ఒక్కో ప్యాకెట్ బ్లడ్ ప్యాకెట్ వచ్చేసి 16,000 అవుతుందంటే ఖర్చు. అమెరికా డాక్టర్లు చూస్తున్నారు. ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. అది ఇంకా సరిపోదు అనే ఉద్దేశంతో మళ్ళీ మన హరీఫ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు 1.5 లక్ష చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అతనికి ఇంకా కూడా 2 లక్షల వరకు ఖర్చు అవుతుందంట. ఎవరైనా సరే నంద్యాల పట్టణంలో దాతలు ఉన్నట్లయితే స్పందించి మీరు కూడా ఆర్థిక సాయం చేసినట్లయితే ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. వీళ్ళందరూ ఏ ఉద్దేశంతో అయితే సాయం చేశారు అది ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సాయం చేయగలిగితేనే అబ్బాయి రికవర్ అవుతారు. ఇప్పుడు సపోజ్ 5 లక్షలు అయ్యేటప్పుడు 3 లక్షలు ఇచ్చి వీళ్ళు సాయం చేసినా కూడా రిమైన్ 2 లక్షలు ఖర్చు ఇవ్వకపోతే అతనికి కోలుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకంత శక్తికి మించి ఇప్పుడు సాయం చేయడం జరిగింది. ఎవరైనా కానీ మీరు దాతలు ఉన్నట్లయితే మీడియా వ్యక్తుల ద్వారా సాయం చేయాలని సందర్భంగా తెలియపరుస్తున్నాను. వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మీ ద్వారా తెలిస్తే 10 మంది ఎవరైనా స్పందిస్తారు సార్ అనే ఉద్దేశంతో ఈరోజు మా దగ్గర రావడం జరిగింది. తర్వాత హరీఫ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ బర్త్డే ఉంటే కూడా ఆ అమ్మాయి బర్త్డేకి దాచుకున్న 700 రూపాయలు ఈరోజు ఆమె వాళ్ళ పెద్దనాన్నకి ఇవ్వడం అతనికి ఎవరైతే ఉన్నాడు ఇర్ఫాన్ ఉన్నాడు వాళ్ళ పెద్దనాన్నకి ఈరోజు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఇక్కడ వీళ్ళే స్పందించి అక్కడికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి డబ్బులు పంపించడం జరుగుతుంది. అమ్మాయి చిన్న అమ్మాయి కూడా బర్త్డే డబ్బులు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మాయి బర్త్డే కూడా చేసుకోకుండా చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఎత్తి పెట్టుకున్న డబ్బులంతా సుమారు 700 చిల్లర ఉన్నట్లయితే 1700 ఉన్నట్లయితే ఆ డబ్బులంతా ఆ అబ్బాయి బాగుండాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా ఎవరైనా దాతలు వచ్చి స్పందించినట్లయితే వాళ్ళకి మా తరఫున కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఆర్థిక సాయం చేస్తున్న వీళ్ళందరికీ
మరొకసారి ఆ అబ్బాయి అల్లా దయ వల్ల కూలుకొని తిరిగి తొందరగా ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత ముందు ఒక 50,000 రూపాయలు గూగుల్ పే ద్వారా పంచేయడం జరిగింది. అది కాక మళ్ళీ ఈరోజు 1,50,000 రూపాయలు అంటే మొత్తం 2,00,000 రూపాయలు మనం సాయం చేసినాము మా కుటుంబం తరపు నుంచి. అదేవిధంగా మా కూతురు మా డాటరు గొడ్డకు పెట్టుకున్నటువంటి 1,710 రూపాయలు ఆమె కూడా సాయం చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక డబ్బులు సాయంగా ఇచ్చేటప్పుడు మన సిఐ సార్ గారు వచ్చి మన నడిగడ్డకు ఆయన చేతుల మీదుగా డబ్బులు ఇవ్వడం జరిగినప్పుడు అప్పటికే నేను 50,000 రూపాయలు ఇచ్చింటిని. ఆ తర్వాత సార్ కూడా చెప్పడం జరిగింది ఎవరైనా దాతలు ఉన్నా కానీ చేతనైన కాడికి ఇంకా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయండి అని కూడా చెప్పినారు. అందులో భాగంగానే మేము కూడా ఆలోచించి సార్ చెప్పడంతో కూడా ఇంకా చేతన్న కూడా ఎక్కువ ఇద్దాం అనుకోంటిమి. ఆ రోజు మన మామగారు ఎక్స్ కౌన్సిలర్ గౌస్ గారు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది ఎవరైనా ఉంటే చేతన కాడికి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. పెద్ద మనుషులు అందరూ చెప్పడం వాళ్ళ మాట తీసుకొని మేము కూడా ఇంతకుముందు ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇంకోసారి రెండో టైం సెకండ్ టైం మనం 1,50,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇదే కాకుండా మన సిఐసార్ కూడా మన ఓల్డ్ టౌన్లో చాలా బాగా పేదలు ఉన్నారు ఈ లాక్డౌన్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా చేస్తున్నారు. ఏదైనా కానీ మన మనకు అండగా ఉండి మన వన్ టౌన్ ఏరియాలో మనకు అండగా ఉంటున్నటువంటి మన సిఐసారు సోమశేఖర్ రెడ్డి సార్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తమ్ముని కొడుకుకి ప్రాణం బాగలేదు, హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, నీలఫోర్ హాస్పిటల్లో బెడ్ క్యాన్సర్ ఉంది, చాలా ఖర్చులతో కూడుకున్న పని. చాలామంది వరకు మీ దాతలు వచ్చి హెల్ప్ చేశారు, మళ్ళీ ఇంకా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. బ్రెడ్ క్యాన్సర్ ఒక ప్యాకెట్ వచ్చి 16,000 ఇది ఖర్చు అవుతుంది ఒక ప్యాకెట్ వచ్చి, అలాంటివి 24 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు దాకా అవుతుందంట డాక్టర్ చెప్పారు. అమెరికా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, మీరు కూడా ముందరకు వచ్చి మరి ఈరోజు కూడా మరి ప్రాజెక్ట్ పరిధిలో సన్నిహితుడు ఒక అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా ఆయన ఎదురుగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆరిఫ్ గారు వారి కుటుంబ సభ్యులతో దాదాపు 50,000 తీసుకొని వచ్చి ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది. అదే ముందు ఇంత ముందు కూడా 50,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పట్టణాల్లో కూడా యూత్ వాళ్ళు చాలామంది కలెక్ట్ చేసి దాదాపు 2,00,000 ఇవ్వడం జరిగింది ఈ డబ్బులు సద్వినియోగం కావాలని. అదేవిధంగా మానవ సేవయే మానవ సేవ. ప్రముఖ సార్ గారు ఏం చెప్పారంటే అయాన ఇంటి పక్కన ఇవ్వడం ఆకలితో కానీ వ్యాధితో కానీ పడుకుంటే నువ్వు చేసే నమాజులు కానీ రోజాలు కానీ నిష్ఫలమని చెప్పినారు. అంటే దాని అర్థం ఏమి తెలుగులో మానవ సేవ అయ్యి మానవ సేవ అని. అటువంటి కార్యక్రమంలో ఈరోజు అవసరం ఉంది. దేవుడి కడులు లేడు, మానసు మానవుల శరీరము మానవ హృదయాలు దైవడున్నాడు. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలో నడిగా ప్రజలు చాలామంది కూడా సహాయం చేయడము, కార్యకర్తలు కనెక్ట్ చేసి సహాయం చేయడము, అదేవిధంగా ఆరిఫ్ కూడా ఒక గొప్ప హృదయంతో ఈ అబ్బాయికి సహాయం చేయాలనే ఉద్దేశంతో చాలా రిస్క్ తీసుకొని ఒక పెద్ద సహాయాన్ని చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇటువంటి ఈ అబ్బాయికి ఆరోగ్యం కలగాలని, అదేవిధంగా ప్రజలు ఇట్లా పనిచేసే వాళ్ళను ఆదరిస్తారని ఆశీర్వదించాలని. గడ్డ 5వ వార్డుకి చెందిన ఇర్ఫాన్ అనే పిల్లడికి బ్లడ్ క్యాన్సర్ ఉండడం వల్ల మేము ఒక ఫస్ట్ సారి 50,000 కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు ఇంకా అమౌంట్ వాళ్ళకి అవసరం పడినందున మన ఏదో ఆరిఫ్ అన్నకి చెప్పడం జరిగింది. అన్న వెంటనే స్పందించి 2,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నంద్యాల మండలం అయ్యలూరు జాబోలు గ్రామంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు దాతల సహకారంతో అరటి పండ్లు శానిటైజర్లను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. లయన్స్ సేవా ప్రగతి ప్రతినిధి పెసల శ్రీకాంత్ సహకారంతో 5 టన్నుల అరటి పండ్లను శానిటైజర్లను అయ్యలూరు చాబోలు గ్రామంలోని ప్రతి ఇంటికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులు అరటి దిగుబడికి దాతలు ముందుకు వచ్చి కొనుగోలు చేయటం గొప్ప విషయమన్నారు. అరటి పండ్లు శానిటైజర్లు తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కరోనా వ్యాప్తితో ఇబ్బంది పడుతున్న బాధితులకు దాతలు చేయుతనివ్వాలని కోరారు. లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారని, విధుల్లో ఉన్న సిబ్బందికి సహకరించాలన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కరోనా నిర్మూలనకు సహకరించాలని వారు కోరారు.
మూడో తారీఖు వరకు ఉంది కదా హాలిడేస్ లాగా మనం ఏదో ఇంత ముందు తిరిగినట్టు మాత్రం దయచేసి తిరగద్దు. ఎస్పెషల్లీ పిల్లలకి చెప్తున్నా, యంగ్స్టర్స్ మీరు క్రికెట్ అని చెప్పో లేకపోతే పొలాల్లో ఆడుకుంటున్నాం ఇది చేయొద్దండి దయచేసి వీలున్నంత వరకు. ఎందుకంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా కొంచెం దూరంగా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటుండండి. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు మన ఈరోజు చాబోలు ఐలూరుతో మొదలు పెట్టినాము. దగ్గర దగ్గర 10 టన్ల అరటి పండ్లు ఈరోజు పంచుతున్నాం. దగ్గర దగ్గర 6,000 శానిటైజర్లు పంచుతున్నాము ఊర్లో ప్రతి ఒక్కరికి రావాలనే ఉద్దేశంతో. సో మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. త్వరగా మనందరం కూడా మామూలు రోజుల్లాగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకరికొకరు సహకరించుకొని తన్ను తన్ను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ తన ఊరిని కాపాడుకునే సమయం ఇది. ఇలాంటి సమయంలో ఎంతోమంది ఉపాధి కోల్పోయినారు, తినేదానికి ఆహారం లేదు. అలాంటి పరిస్థితుల్లో గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎవరైతే ఆకలితో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళను ఈ రెడ్ జోన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎంతో కొంత మనం సహాయం చేయాలా. ఉట్టి ఆహారం కాదు, విటమిన్ అనేది పోవాలా. విటమిన్ సి అరటి పండులో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బాగా. కరోనాకు డీటైన మెడిసిన్ అది, ఒక రకంగా చెప్పాలంటే విటమిన్ సి ఎంత మోతాదులో తీసుకుంటే ప్రతి పూట ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ విటమిన్ సి సంబంధించిన పండ్లు కానీ ఆహారం కానీ తీసుకున్నట్టయితే మనకు రోగ నిరోధక శక్తి పెరిగి మనం చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. కనుక ఒక పక్క రైతులకి న్యాయం చేస్తూ, రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేస్తూ ఇక్కడ అవసరం ఉన్న వాళ్లకు వాళ్ళ ఆకలిని తీరుస్తూ ఇలాంటి మహత్తర కార్యక్రమానికి వారు మాకందరికీ అంటే నేను ఒక్కడనే కాదు నా వెనకాల సుమారుగా 25 నుంచి 30 మంది దాకా వివిధ దేశాల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించారు, వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రోన్ సహాయంతో కెమికల్ స్ప్రే ప్రారంభం, ప్రజా శ్రేయస్సు కోసం ఏ అవకాశాన్ని వదులుకోమన్నా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. కోవిడ్-19 నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. భౌతిక దూరం పాటించాలన్న ఐఎంఏ ప్రతినిధులు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రూనాట్ మెషిన్లు ఏర్పాటు, ప్రజలు ఆందోళన చెందవద్దన్న నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసులు. క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సాయం, దాతలు చేయూతనివ్వాలని పిలుపునిచ్చిన సిఐ సోమశేఖర్ రెడ్డి. స్వీయ గృహ నిర్బంధం పాటించాలన్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.